హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. చాలా ఆర్థోపెడిక్ కండిషన్స్లో, స్పైన్ కండిషన్స్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే మెడికల్ ట్రీట్మెంట్ అవటం అనేది జరుగుతుంది. మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గని వాళ్ళకి, నొప్పులు తగ్గని వాళ్ళకి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనగానే పేషెంట్స్కి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, అసలు ఇది వాడచ్చా, ఇది ఎట్లా అనేది. సో ఫస్ట్ ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఎటువంటి కండిషన్స్లో వాడాలి అనేది చూస్తే, మీకు ఆర్థోపెడిక్ కండిషన్స్, ఈ టెండినైటిస్ ప్రాబ్లం అంటాము, ఈ బర్సైటిస్ ప్రాబ్లం అంటాము, ఈ ఫేషియైటిస్ ప్రాబ్లం అంటాము, ఈ మోకాళ్ళు అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లము, స్పైన్లో డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ స్పైన్లో ఉండే జాయింట్స్, ఫాసెట్ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు అన్నమాట. సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఈ భుజాల నొప్పులు, మోచేతుల నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ మడవ నొప్పులు, నడువు నొప్పులు, మెడ నొప్పులు, వీటిల్లో మనం ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. కానీ ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి సాధారణంగా ఏంటంటే 3 నుంచి 6 నెలల కంటే ఎక్కువ పనిచేయవు. కానీ ఈ టైంలో మీకు ఉన్న ప్రాబ్లం ఒక్కొక్కసారి కంప్లీట్గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా టెండినైటిస్ ప్రాబ్లం ఉంది, షోల్డర్లో ఏదైనా టెండినైటిస్ ప్రాబ్లం ఉంది, ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మీకు నొప్పి తగ్గుతుంది. ఈ నొప్పి తగ్గడం వల్ల మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల లోపల ఉన్న ప్రాబ్లము కంప్లీట్గా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సరే, ఒక్కొక్కసారి ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయంటే, సాధారణంగా ఇవి చాలా సేఫ్ ఇంజెక్షన్స్ అండి. కానీ షుగర్ ఉన్న వాళ్ళల్లో కొంచెం షుగర్ పెరగడానికి అవకాశం ఉంటుంది, బీపీ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది, కొద్దిగా వాటర్ రిటెన్షన్ ఉండి కొంచెం వెయిట్ గెయిన్, కొంచెం బరువుగా పేషెంట్కి అనిపించడం ఛాన్స్ ఉందన్నమాట. సరే, ఎంత హౌ ఫ్రీక్వెంట్లీ కెన్ వీ టేక్ అండి, అంటే సంవత్సరంలో ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు? ఎస్పెషలీ జాయింట్ ఇంజెక్షన్స్, ఈ మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లంలోకి జాయింట్లోకి ఇంజెక్షన్స్ సాధారణంగా ఏంటంటే సంవత్సరానికి 3 ఇంజెక్షన్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్తాము. అంతకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ జాయింట్లో ఉండే కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అంటే ఈ అరుగుదల ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అందుగురించే మీరు సంవత్సరంలో 3 ఇంజెక్షన్స్ కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదన్నమాట. ఇవ్వండి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ గురించి వివరాలు.